32 కిలోమీటర్లు పాదయాత్ర చేసి విజయవంతంగా చేసుకున్నటువంటి సభ. రెండవది, దుర్మార్గుడు మన నాయకుడు తప్పు చేయకపోయినా, పైసా అవినీతి చేయకపోయినా అక్రమంగా కేసు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టి బయటికొచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సభ. మూడవది, రేపు 2024లో తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్నికల శంఖారావంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్నటువంటి సభ. అందుకే ఈ సభకి ఎవరం ఊహించలేదు, మేము ఊహించలేదు. లక్షలాదిగా వచ్చారు, గ్రౌండ్ నిండిపోయింది. ఇటు 60 కిలోమీటర్లు, ఇటు 60 కిలోమీటర్లు, ఎక్కడ చూసినా సరే జన ప్రభంజనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, జన సైనికులారా, మనమందరం కలిసి పనిచేయాలి. ఈ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి మనం ఎప్పుడైతే కలిసామో కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. ఆ డ్రామాలే బలహీన వర్గాలని మన పార్టీలకి దూరం చేయాలని ఒక దుర్బుద్ధితో ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీకి దూరం చేయడం నీ తరం, నీ తండ్రి తరం, నీ తరం కాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పునాదులు పెట్టినటువంటి పార్టీ. బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్ని విధాలా ఆదుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.